didn't reach us to the నెక్స్ట్ ఇయర్ రింగ్స్ బాస్కార్ అన్ని కూడా క్రియేటివ్ గా చాలా బాగా చేస్తారు. అంటే చాలా మోడల్స్ తయారు చేస్తాను, ఇంకా చెన్నై కావాలంటే చెన్నై అంటే ఒరిజినల్ గానండి ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు అండి చేయడం ఏదో అలా తయారు చేసుకుంటే మీ పేరు చెప్పలేదండి నా పేరు సూర్యప్రభ వర్షారాణి సూర్యప్రభ వర్షారాణి మీకు ఎలా అనిపించింది మీకు చేయడం వల్ల ఇవన్నీ మీకు నాకు చుట్టూ చిన్నప్పటి నుంచి మన ఆంధ్ర దగ్గర నుంచి మాకు తీసుకుందాం చేద్దాం అది నా అభిలాష్ గారు గమనించి మా అబ్బాయి అగ్రిమెంట్ చేసారు చేద్దామని తన ఉద్దేశం బాగుందండి. నేను ఎందుకు అలా ఇంట్లో పెట్టుకుని ఉంటే నేను మామూలుగా నా మోహన్ బట్టి తయారు చేసే విధంగా అలా ఉంచేస్తాను. చాలా అమోఘమైనది ఈ విషయంలో మొదలుకొని ఇది మీ ఆలోచన చాలా అమోఘం ఈ విషయంలో మొదలుకొని చెవులు చాలా రకాలు తయారు చేస్తానండి సొంతంగా తయారు చేశారు చెవులు కూడా ఇది ఫ్రెండ్స్ చెవులు కూడా చాలా బాగున్నాయండి అలాగా తయారు చేసి చాలా మోడల్స్ తయారు చేస్తాను కిందనే ఎక్కడో ఇవన్నీ ఏ పాటుతో పాటు పడతాయి ఇప్పుడు ఇవే ఇదే ఎక్కువ యూట్యూబ్ లో ఎక్కువ చూపిస్తున్నారు చాలా ట్రెండింగ్ కూడా వాడతారు ఇప్పుడు ఎక్కువ వాడతారు ఒక వరలక్ష్మి వ్రతానికి దేనికైనా వాళ్ళు ఇష్టం అండి అది తర్వాత ఇంక ఏం తయారు చేస్తామన్నా ఇస్తానండి పిండులు తెర ఉంటది కదండి మంచిగా ఆ తెర కూడా తయారు చేసి ఇచ్చేస్తానండి ఒకళ్ళకి కొబ్బరి చిప్పలు అవి డెకరేషన్ చేయించండి అవి చేసినా ఉండవు కదండి అందుకని మీకు చెప్తున్నాను అది ఒకవేళ వాళ్ళు నల్లబోసలు అవి గుచ్చిమ్మనమన్నా అన్ని ఆల్రెడీ పాలుకుంటున్న ప్లేట్ కదండి ఇదండి అవునండి అది ఇతర ప్లేట్ అండి ఇది ఇస్తారు ఇది కూడా మీకు చేయాలని ఒక ఆలోచన వచ్చింది ప్లెయిన్ మట్ట అండి ఇదంతా ఇలా గుట్టి మీకు తెలుసు కదా గుట్టి ప్లెయిన్ ఇతర ప్లేట్ మీద మనకి ఈ చెంబు కూడా సేమ్ అదే డిజైన్ మ్యాచింగ్ మట్ట అండి దీనికి మ్యాచింగ్ మట్ట కాలుబడి ఉపయోగిస్తారా దేనికి ఉపయోగించి మనం కాలు గడుక్కనే ఇస్తున్నాం అండి తర్వాత దీనికి సంబంధించిన ఐటమ్ అండి ఐటమ్ అండి పెళ్లి అయిపోయిన తర్వాత కూడా దీన్ని ఏదో విధంగా మనకి యూజ్ చేసుకోవచ్చు దేవుడి దగ్గర పెట్టుకుంటే కలిసి ఉంటుంది కదా చెంబు చేసుకోవచ్చు మనం కలిసి చేసుకోవచ్చు me wind
one more time. Don't leave me here high and dry. Oh, and I don't wanna jinx it, baby. ఇది దేనికి ఇచ్చేస్తారు? ఇది పలహారం ఇవ్వడానికండి, పెళ్లి కూతురికి లేకపోతే పువ్వులేసి ఇవ్వడానికి ఇచ్చేస్తుంది. అన్నిటికి ఇది మనకి ప్లాస్టిక్ డిజైన్ చేసారు, డిజైన్ చేసి ప్లెయిన్ మట్ట అండి. ప్లెయిన్ మీద స్టోన్స్ అవి అంటించి కలర్స్ అది వేస్తానండి. స్టోన్స్ అంటించి మనం కలర్స్ అని వేస్తానండి. పూలు పెట్టుకోవడానికి దేవుడు కూడా యూజ్ చేసుకోవచ్చు, చేసుకోవచ్చు. ఇది పూలు పెట్టుకోవడానికి చేసుకోవచ్చు, కానీ ఎక్కువ రోజులకి కలర్ ఉండదండి. కలర్ ఉండదన్నమాట. ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ కదండి, అప్పుడు పనిచేస్తుంది అండి. అది వాళ్ళకి ఏదన్నా పెట్టుకోవడానికి అదేనండి. అది మనం అన్ని ఇవన్నీ పెళ్లికేనండి, ఇవన్నీ పెళ్లికే. వాళ్ళు అలాగనే ఇచ్చుకోవచ్చు. 16 పెళ్ళాలు తెలుసా అండి? 16 పెళ్ళాలు. ఆ 16 ముత్తైదులతో పంపుతారండి, అలాగన్నా ఇచ్చుకోవచ్చు అండి. లేకపోతే ఒక కుంకుంబరిని అక్షంతులు అవి వేసి అలాగన్నా ఇచ్చుకోవచ్చు. కాకుండా దేనికైనా ఇచ్చేసుకోవచ్చు, చేసుకోవచ్చు అండి. వాళ్ళు ఎవరన్నా పెళ్ళిళ్ళకి అది పంచిపెట్టుకోవాలన్నా, కొంతమంది రిచ్ ఫ్యామిలీస్ ఉంటాయి కదండి, వాళ్ళు మేము తయారు చేసి ఇవ్వగలను. నాకు మాకు ముందు చెప్పాలి, చెప్తే నేను అలా కూడా తయారు చేసి ఇవ్వగలను. కొంచెం రిచ్ ఫ్యామిలీలు ఉంటే వాళ్ళు ఇప్పుడు అంతా గ్రాండ్ చేస్తాను. ప్లాస్టిక్ కాకుండా మనకి ఇతర పెళ్ళిలో కూడా చేయమని చేస్తానండి. ఏదన్నా చేస్తానండి. ఏదన్నా ఒరిజినల్ గా బాస్కల్ కావాలన్నా కూడా, అంటే కొన్న ఎత్తడి కాకుండా అదే మామూలుగా కాగితంతో అది పచ్చగా అనేది చేసేమన్నా అలాగే చేసేస్తాను. బాస్కల్ కూడా చేసేస్తానండి. అన్నీ అంటే మన సాంప్రదాయబద్ధంగా. ఇప్పుడు స్వీట్లు ఇస్తున్నారండి మగ పెళ్ళోడికి, స్వీట్లు ఇస్తారు. పైన కవరు వేస్తండి, స్వీట్లు ఇస్తున్నారండి. దానికి చేసుకోవచ్చండి. డెకరేషన్ బాగుంటుందండి. తర్వాత వాళ్ళు ఇష్టం అండి. తర్వాత వాళ్ళు మగ పెళ్ళోళ్ళకి ఇచ్చేసిన ఇంకొక మోడల్ కూడా ఉంది కదా అనేది. ఇప్పుడు ఇది దేనికి ఇచ్చేస్తాం అనేది, ఇది కుంకుంబరిని అండి. ఇది కుంకుంబరి అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఫంక్షన్ కి పంచిపెట్టుకోవచ్చు అండి. ఇలా కుంకుంబరిని అండి, ఇది ఇలా అక్షంతలు పెట్టుకుని ఇలా పెట్టుకోవచ్చు అండి. ఇది అక్షంతలు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కుంకుంబరిని ఇలా పెట్టుకుని పెట్టుకోవచ్చు. అలా కాదు, మనం ఇలా పెట్టుకుని ఇలా ఇచ్చినా దీంట్లో కుంకుమ వేసుకుని ఇలా చుట్టూ అక్షంతలు వేసుకున్నా పర్వాలేదు అండి. ఇది ప్లాస్టిక్ అండి, మనకి వెండిలో కూడా చేస్తారు. వెండి ఇచ్చి, వెండి ప్లేట్ ఇచ్చి, వెండి చేసిస్తామండి. ఏదైనా చేసి ఇస్తానండి. పువ్వులదండి కదండి ఇది, జట్ అండి. ఇప్పుడు పువ్వుల దండ్లో వాళ్ళు వెరైటీ వచ్చేస్తున్నాయి కదండి. సొంతంగా చేసిందన్నమాట. సొంతంగా అండి. మా పాప డాన్సర్ అండి, తను డాన్స్ కూడా ఉపయోగిస్తుంది. అంటే తనకి కూడా ఆల్రెడీ ఎప్పుడో 35 సంవత్సరాల క్రితం చేశానండి జట. తనకి స్టోన్స్ తోటి అండి. ఇప్పుడు ఇక్కడ పెట్టుకుని పైన పువ్వులు పెట్టేసుకోవడానికి మెచ్యూర్ అయినప్పుడు వాళ్ళు ఒక్కసారి కొనుక్కున్నారంటే అండి లైఫ్ అలాగా వాళ్ళు వాడుకునే దాన్ని బట్టి అలా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంది అదే.